क्या ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆత్మర్థిని పట్టుకున్న వారి యొక్క సంకల్పానికి ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు గౌరవ కళాకారులు మరి ఘనమైన నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన పెద్దలందరి చేతుల మీదుగా మంగళ ద్వారాల మధ్య అవతరణోత్సవ కార్యక్రమం ఆరోగ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కృతజ్ఞతలే కాకుండా కార్యక్రమాన్ని మహారాజా my
ప్రభుత్వం నవభవిష్యత్ అన్న రీతిలో ఆకాశమే హద్దుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనమైన కార్యక్రమాలకు ఒక చక్కనటువంటి పండుగ విజయవాడ లెవెల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలందరికీ కూడా తెలుగు రాష్ట్రం ఉండాలని చెప్పి ఆ రోజు పుట్టి శ్రీరాములు గారు ఆ రోజు 50 రోజుల పాటు అమర నిరాదేశ చేసి ఆయన మరణాంతరం మనకి 1953 లోని ఆ రోజు మనకి ఉత్తరాంధ్రకు సంబంధించి రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించిన రాష్ట్రంగా ఏర్పాటు చేసి ఆ రోజు 1953 లోని అక్టోబర్ 1వ తారీఖు నాడు మనకు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర దినంగా ఇచ్చారు తర్వాత తెలంగాణను కలిపిన తర్వాత నవంబర్ 1వ తారీఖు నాడు మళ్ళీకి ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఆ తర్వాత జూన్ 2014 లోని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు పరిస్థితుల్లో జూన్ 2వ తారీఖున అప్పుడు ప్రభుత్వాలు జరుపుకున్నప్పటికీ కూడా పెద్దల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి అధికారికంగా ఏదైతే పొట్టి శ్రీరాములు గారు ప్రాణ త్యాగాలు చేశారో ఆనాడు పోరాటం చేశారో తెలుగు మాట్లాడే వారందరికీ కూడా మరొక మరి అభివృద్ధి తెలుగు మాట్లాడే వారందరికీ కూడా ఉన్న సమస్యలు కానీ మళ్ళీ అభివృద్ధి గురించి కానీ ఆ రోజు పోరాటం చేసిన పోరాటం వల్లే ఈరోజు మళ్ళీ మనం నవంబర్ 1నే ఏర్పాటు చేసుకోవాలని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి గతంలో మన కిందటి సంవత్సరం కూడా జరిపించుకున్నాం మరి ఇప్పుడు అధికారికంగా మళ్ళీ జరిపించుకునే కార్యక్రమం తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే అనేక ఎందుకంటే అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ దేశం కానీ ప్రపంచం కానీ ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోనే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు అమ్మఒడి అనే కార్యక్రమం కానివ్వండి నాడు నేడు అనే కార్యక్రమం కానివ్వండి పెన్షన్లు ఇచ్చుకునే కార్యక్రమం కానివ్వండి లేదు 1000 రూపాయలు మరి కరోనా టైంలో పేద కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి లేదు 14 విడతలుగా మనందరికీ కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక పక్క చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ తెలుగువారందరూ ఎప్పుడు కూడా సంఘటితంగా ఉంటూ ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి జాతిగా ఎదిగినటువంటి పరిస్థితి తెలుగువారిది పరాక్రమంలో కానీ విద్యలో కానీ శాస్త్రీయతలో కానీ కళల్లో కానీ అన్నిటికీ కూడా ఒక కానాచిగా ఒక దిక్సూచిగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఒక గొప్ప జాతిగా తెలుగు జాతి వర్ణ తెచ్చుకుంది శంకరంబాడి సుందరాచారి గారు రాసినటువంటి ఆ యొక్క పాటని ప్రతి పదాన్ని మనం ఒకసారి మననం చేసుకుంటే అలనాటి కాలం నుండి నేటి కాలం వరకు కూడా మరి అనేక రకాలైనటువంటి మరి గొప్పతనాలకి మరి నిలువెత్తు నిదర్శంగా మన తెలుగు జాతి ఉంది అయితే మరి ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కూడా ఈ 13 రాష్ట్రాలని 13 జిల్లాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించినప్పుడు అనేక రంగాల్లో మన ఆర్థిక స్థితి బాగాలేనప్పుడు ముఖ్యంగా మరి కుటుంబ వ్యవస్థ విద్యా వ్యవస్థ తర్వాత వైద్యం ఇటువంటి మరి సామాజిక పరమైనటువంటి అంశాలలో ప్రజలు ఇంకా సుస్థిరత సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పాలనలో అనేక రకాలైనటువంటి మరి సంస్కరణలు తేవడమే కాకుండా ఆయన అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని తీసుకురావడం జరిగింది ఆ సంక్షేమ పథకం తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిపి తెలుగు జాతి సగర్వంగా తలెత్తుకున్నటువంటి రోజు ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నంగా రాష్ట్ర అవతరణ జరిగిన ఈ పుణ్యదినాన్ని జరుపుకుంటున్న శుభవేళ జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎందరో మహానుభావులు స్ఫూర్తిదాయక పోరాటంతో పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణాలు సైతం బలిదానం చేశారు ఆ త్యాగమూర్తులందరికీ
ఈ సందర్భంగా మరోసారి నివాళులు అర్పిస్తున్నాం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయిన తర్వాత హైదరాబాద్ లాంటి ఒక గొప్ప రాజధానిని మనం వదులుకొని ప్రత్యేక రాష్ట్రంగా మనం వచ్చేసిన తర్వాత ఆర్థికంగా ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడికి కూడా తెలిసినటువంటి విషయమే. అటువంటి ఆర్థిక లోటు ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఎంతో అన్యాయం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా ప్రతిష్టాత్మకంగా చేయలేనటువంటి దుస్థితి గత ప్రభుత్వంలో ఉంది. కానీ ఈరోజు విడిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి చోట కూడాను ప్రతిష్టాత్మకంగా జరపాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంత ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుంది అనంటే తెలుగువారి గౌరవాన్ని పెంచే విధంగా ఈ వేడుకలు జరుగుతున్నాయనంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే విడిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నివసకానికి నాంది పలికారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గర్వంగా నేను తెలియజేయగలను. నవశకానికి నాంది పలికారు అని ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్పగలను అంటే, మహాత్మా గాంధీజీ కలలు కొన్నటువంటి గ్రామ స్వరాజ్యం, గ్రామ స్థాయిలోనే పరిపాలన ప్రజలకి చేరువైన రోజే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టుగా భావించినటువంటి సందర్భంలో ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్ళినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూస్తే సచివాలయ వ్యవస్థ, అలాగే వాలంటీర్ వ్యవస్థ, సంక్షేమ పథకాలని ఇంటికే తీసుకెళ్ళే ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు 1వ తారీఖు వచ్చేసరికి ముసలివాళ్ళు కానీ అంగవైకల్యం ఉన్నవాళ్ళు కానీ ఈరోజు 1వ తారీఖు ఉదయం 6-7 అయ్యేసరికి పెన్షను వాలంటీర్ ఇంటికెళ్ళి తలుపు తట్టి మరీ ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏ సర్టిఫికెట్లు కావాలన్నా, ఏ పథకాలు కావాలన్నా, ఏది కావాలన్నా ఆఫీసులు చుట్టూరు తిరిగేటువంటి పరిస్థితి ప్రజలకు ఒకప్పుడు ఉండేది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం వల్ల ఈరోజు గ్రామ స్థాయిలోనే సర్టిఫికెట్లు కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏవైనా సరే అప్లై చేసుకునేటువంటి విధానం కానీ ఈరోజు గ్రామ స్థాయిలోనే ప్రజలందరికీ కూడా చేరువ చేసినటువంటి ఘనత. అలాగే ఈరోజు విద్య వైద్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఒకసారి మీరు చూస్తే, ఈరోజు మన జిల్లా విషయానికి వస్తే మన జిల్లాలో వైద్యానికి సంబంధించి ఈరోజు విజయనగరంలో మెడికల్ కాలేజ్ కానీ, అలాగే పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, అలాగే విద్యారంగానికి వస్తే ఈరోజు కురుపంలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఈ రకంగా విద్యా వైద్యానికి పెద్దపీట వేసుకుంటూ ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఈరోజు సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అలాగే విలేజ్ క్లినిక్లు కానీ, అలాగే నాడు నేడు ద్వారాగా స్కూల్స్, ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ చూస్తే ఎక్కడ చూసినా స్లాబుల నుంచి వర్షం వస్తే నీరు కారిపోవడం, ఎప్పుడు పెచ్చులు ఊడిపోతాయో, ఎప్పుడు పాములు అవి లోపలికి వచ్చేస్తాయో, అంటే ప్రహరీ గోడలు లేక సరైన వాటర్ ఫెసిలిటీ లేక ఎంతమంది విద్యార్థులు ఉన్న బాత్రూములు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు దుస్థితి గతంలో ఉంటే ఈరోజు నాడు నేడు ద్వారాగా ఈరోజు స్కూల్స్ అన్నిటినీ కూడాను
ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ని తయారు చేస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే రైతే దేశానికి వెన్నెముక అంటారు అటువంటి రైతుకి ఈ రోజు భరోసాను కల్పిస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారాగా రెండో విడత కార్యక్రమం కూడా మన జరిగినటువంటి తీరు మీరందరూ కూడా చూసినటువంటి విషయమే అదే విధంగా ఇంత అంటే ఈ కరోనా సమయంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజానీకం కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇంత ఆర్థిక లోటు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడాను ఈ రోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అర్హులకి అందజేస్తున్నటువంటి ఘనత గతంలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఏది కావాలన్నా సరే రాజకీయ నాయకుల దగ్గరికి పార్టీల దగ్గరికి వెళ్తేనే గతంలో పనులు జరిగాయి కానీ ఈ రోజు ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళకుండా ఎవ్వరి దగ్గరికి వెళ్ళకుండానే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా మహిళా సాధికారత అన్నది చాలా మంది రాజకీయ నాయకులు కేవలం ఉపన్యాసాలు మాత్రమే మాటల్లో మాత్రమే చూపించినటువంటి చరిత్ర మనం చూసాం గతంలో కానీ ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో మహిళా సాధికారత ఈ రోజు అమ్మఒడి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ద్వారాగా ప్రతి అమ్మకి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కోసం 15,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ అదేవిధంగా రాబోయే రోజులు ఇవ్వబోయేటువంటి ఇళ్ల పట్టాలు ప్రతి అక్క చెల్లి వాళ్ళ పేరు మీద ఇవ్వడం కానీ ఈరోజు నామినేటెడ్ పదవులు కానీ నామినేటెడ్ వర్కుల్లో కానీ ఎక్కడ చూసినా 50% రిజర్వేషన్ ఈరోజు మహిళలకే మీరు చూస్తున్నారు మహిళల రక్షణ కోసం మహిళల భద్రత కోసం ఈరోజు దిశ చట్టాన్ని తీసుకురావడం కానీ ఈరోజు దిశ పోలీస్ స్టేషన్లు తీసుకురావడం కానీ మహిళల భద్రత కోసం అలాగే ఈరోజు ఒక హోంమంత్రిని మహిళ ఒక హోంమంత్రికి ఒక మహిళకు ఇవ్వడం కానీ అలాగే 5 ఉప ముఖ్యమంత్రుల్లో ఒక మహిళకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కానీ ఈరోజు ప్రతి నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పడం కానీ ఇంకా చెప్పాలి అని అంటే సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్పాలి అని అంటే సమయం కూడా సరిపోనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మీకు తెలుసు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్లకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే లాంచ్ చేస్తారో ఏ రోజైతే లాంచ్ చేసిన రోజు బటన్ నొక్కుతారో ఆ బటన్ నొక్కిన వెను వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతేనే వారి అకౌంట్లో పడేటువంటి తీరు ఈరోజు మనందరూ కూడా చూస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్ చేయూత మహిళల కోసం వైఎస్ఆర్ ఆసరా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో నవశకానికి నాంది పలికారు అనడానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరమణీయీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపదవే గౌరీ గణేశాయ
రామకృష్ణ గారు సహకరించారు. రాజలక్ష్మి గారు సార్ రండి.